అందరికీ నమస్కారం. దేవరా సినిమా గురించి ఒక ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేసుకుందాం అని మీ ముందుకు వచ్చాను. దేవరా సినిమా కథ రాసుకున్నప్పుడు, తర్వాత ఎన్టీఆర్ గారికి మిడిల్ టీమ్కి నెరేట్ చేసినప్పుడు అందరం ఒక తెలియని ఎగ్జైట్మెంట్, హై ఫీల్ అయ్యాం. బీట్ బికాస్ ఆఫ్ ఇట్స్ న్యూ వరల్డ్, వెరీ బిగ్ క్యాన్వాస్ అండ్ టూ మెనీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఆ హైతో ఆ కాన్ఫిడెన్స్తో షూటింగ్కి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ది వరల్డ్ స్టార్టెడ్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అసలు ఆ ప్రపంచం ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యామంటే అందరం, అంటే అందులో పాత్రలు కానీ. సో ఆ కాన్ఫిడెన్స్తో షూట్ చేసుకుంటే వెళ్తున్నాము అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఇచ్చే హై వి లిటరలీ ఫెల్ట్ దాట్. సో ఒక 2-3 స్కెడ్యూల్స్ అయిన తర్వాత అందరూ చూసుకున్నప్పుడు ఆ ముందు ఫీల్ అయిన హై కంటే డబుల్ హై ఫీల్ అయ్యాం అందరం. సో అందరం కాకపోతే ఒక చిన్న మా ఎడిటర్ గారు కానీ అందరం ఫీల్ అయిన ఒక డౌట్ ఏంటంటే ఒక సీన్ కూడా తీసేయలేము రేపొద్దున లెంగ్త్ కోసం అని, ఒక డైలాగ్ కూడా తీయలేము అని అందరం ఫీల్ అయ్యి ఏదో ఆదరా బాదరాగా ఒక పార్ట్లో ఈ కథను ముగించేద్దాం అనుకోవటం చాలా తప్పు అనిపించి, నోనో ఇంత బిగ్ క్యాన్వాస్ని, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని, వాళ్ళ ఇమోషన్స్ని, వాళ్ళ డ్రామాని ఎస్టాబ్లిష్ చేయాలంటే సరైన టైం తీసుకోవాలి అని దీన్ని రెండు భాగాలుగా చెప్పటం కరెక్టు అని అనిపించి ఒక డెసిషన్ తీసుకొని అందరం, లేదు ఎవ్రీ క్యారెక్టరు ఇన్ డీటెయిల్ డెప్త్లో చెప్పాలి అని దీన్ని, నో ఎట్ ఎనీ కాస్ట్ దేవరా షుడ్ బి డన్ ఇన్ 2 పార్ట్స్ అని ఫీల్ అయ్యి మొన్న ఒక డెసిషన్ తీసుకున్నాం. సో ఐఎమ్ హియర్ టు షేర్ దిస్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ, ఫ్యాన్స్కి, మూవీ లవర్స్కి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ది ఫొగాటన్ ల్యాండ్స్ ఆఫ్ ది కోస్టల్ ఇండియాలో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్య ఒక భయం అనే ఒక న్యూ ఎమోషన్తో చెప్పే ఈ కథని రెండు భాగాలుగా చెప్పబోతున్నాం. ట్రస్ట్ మీ, యూ విల్ ట్రావెల్ ఇన్ దిస్ న్యూ వరల్డ్. April 5th దేవరా పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. దేవరా ఇస్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్.